అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజకి జై. జయ గురుదేవ్, జయ గురుదేవ్, జయ గురుదేవ్. మంత్ర జిజ్ఞాసులారా, యక్షిణీ దేవత సాధన గురించి రెండవ భాగం ఇవాళ మాట్లాడుకుందాం. మొదటి వీడియోకు ఇది రెండవ భాగం అన్నమాట. ప్రధానంగా యక్షిణీ దేవతలు రాత్రుల్లో సంచారం ఎక్కువ చేస్తుంటారు. నేను మొదటి వీడియోలో చెప్పాను, నేను ఇది యక్షిణీ సాధన చేస్తే భార్యకు ఇబ్బంది అని. దానికి కారణం ఏంటంటే యక్షిణీ దేవతల ప్రేమ అపారం. ఇది నాది అంటే ఇంకా నా ఒక్కటే, నా ఒక్కదానికే ఇది సొంతం అనే విపరీతమైన వ్యామోహంతో ఉంటారు అన్నమాట వీళ్ళు. అందుకే మన జీవితంలో ఆ భావంతో ఇంకా ఎవరున్నా కానీ వాళ్ళని తీసేసి ఆ భావాన్ని వాళ్ళు, ఆ భావం ఏదైతే ఉందో ఆ భావాన్ని పూర్తిగా ఇంకా నాకే ఇవ్వాలి అని చెప్పేసి అని ఆ బాధ్యతలు ఇంకా ఎవరున్నా కానీ వాళ్ళని తప్పించేసి అక్కడికి వచ్చేస్తారనమాట వీళ్ళు. అందుకోసం చెప్పేసి అని గృహస్థులు చేయకపోవడము సర్వోన్నతమైనది. అదుగుణంగా ఇప్పుడు మీకు ఎవరైతే ఆ యక్షిణీ దేవతను సాధన చేసి సిద్ధించుకొని ఉన్నారో వాళ్ళు దీన్ని ఎలా వాడితే అట్లా నీచంగా వాడినా కానీ ఆ కర్మ వస్తుంది. అసలు ఆ మంత్రాది దేవత అనుభవాలు, దర్శనము, ఆ మంత్రంపై అధికారం, సిద్ధి, ఇలాంటిది ఏదన్నా ఒక రక్షణ, ఇది ఏదైనా ఒక సిద్ధి, ఇది ఏదైనా ఒక లక్షణం ఉన్న వాళ్ళు ఇస్తే మాత్రమే అది వస్తుంది. ఇప్పుడు ఏదో 5000 మంత్రసిద్ధి అని చెప్పేసి 30 రూపాయల పుస్తకాలలో మాత్రం ఎక్కడ చూసినా ఉంటాయి. అంటే అవి ఏ యుగం నాటివి, ఏ కృతకృత్రేత సత్యయుగాల నాటిదో. ఇప్పుడు ఉదాహరణకు మనకు ఒక ఋషి పుంగవులే ఉన్నారు, ఇంద్రుడి దగ్గరికి పోయి అప్సరను పంపియ్యా అంటే పంపించకపోలేదు, పంపించను, నీ ఒక్కరు కావాలంటే ఇడికిరా, నేను పంపించను అని చెప్పేసారంటే మా ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరి ముందల అప్సరను వచ్చేసి నాట్యం ఆడతానని చెప్పేసి ఒక్కరే రోజుల ఆయనను ఆయన మంత్ర సాధన చేసేసి అప్సరను కిందికి తీసుకొని వచ్చేసి అందరి ముందు నాట్యం ఆడించిండనమాట. అలాంటి వాళ్ళకు అంత ఉన్నత స్థితిలో ఉంటే వాళ్ళకు ఒక రోజు సాధన చేస్తే అప్సర వచ్చేస్తుంది, పిలిస్తే వచ్చేస్తుంది వాళ్ళకి. మీ దగ్గర మంత్రబలం లేనప్పుడు ఆ దేవత వచ్చేసి మీతోటి ఎందుకు సత్సంగతంగా ఉంటుంది? ఆ మంత్రాది దేవతను మీరు ఆపగలిగే శక్తి ఉన్నప్పుడు మాత్రమే మీకు నిజాలు చెప్తుంది. ఇది అసలు ఎందుకు సిద్ధి చేసుకుంటారు అని చెప్పేసి అంటే, మీకు నేను ఇతపూర్వం వీడియోలో చెప్పినాను ఈ మంత్రాది దేవత భూలోకానికి అతి సన్నిహితంగా దగ్గరలో ఉంటుంది అని. అయితే మనకు ఇప్పుడు మన దగ్గరికి ఎవరన్నా వచ్చేసినా కానీ, ఏవైనా గారిడి విద్యలు చేయాలన్నా కానీ, విపరీతమైన ఎక్కువ మనకు సహాయం చేసేది ఏదైనా ఉందంటే యక్షిణి. ఈ యక్షిణి దేవతలు యోగిని దేవతల కన్నా తక్కువ శక్తి గలవాళ్ళు. అసలు ఈ యక్షిణి దేవతలు పుట్టడం పుట్టడమే చంపేయండి చంపేయండి అని చెప్పేసి అని చంపేస్తాం చంపేస్తాం అన్న స్థితి నుంచి వచ్చిందనమాట. ఆ యక్ష అనే పదానికి కూడంగా సంస్కృత నామం అదే అనమాట. వీళ్ళు కూడా కశ్యప ప్రజాపతి సంతానమే. యక్షులు రాక్షసులు ఒకే తల్లికి వచ్చిన వాళ్ళే దాదాపు. వీళ్ళు సాధన, వీళ్ళు రాక్షసు యోనికి చెందిన వాళ్ళు కనుక వీళ్ళకు ఆశలు కూడా ఎక్కువనే ఉంటాయి. పాతాళ సిద్ధి ఇవ్వగలుగుతారు వీళ్ళు, బాగా ఇస్తారనమాట. పాతాళం వరకు మీకు మనకు ఊర్ధలోకాలు ఉన్నాయి, అధమలోకాలు ఉన్నాయి కదా. అధమ 7 లోకాలలో వీళ్ళకు రససిద్ధి ఎక్కువ. అధమ ఈ లోకాలు ఏవైతే ఉన్నాయో, అతాతల, మహాతల, తలాతల, మహాతల, పాతాల, రసాతల, ఇవి 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 ఈ అధమ లోకాల మీద వీళ్ళకు పట్టు ఎక్కువ. ఆ పాతాల సిద్ధి వరకు వీళ్ళు ఇస్తారనమాట అని చెప్పేసి అంటే, అందుకోసం చెప్పేసి యక్షిణి సాధన చేసినప్పుడు ధనప్రాప్తి కోసం ఎక్కువ తిరిగే వాళ్ళు కూడా యక్షిణి సాధన కోసం పరితపిస్తుంటారు. ఎవరో మహానుభావులు ఎవరికైనా ఏదన్నా ప్రశ్న చెప్పాలని చెప్పేసి అనో, లేకపోతే లోక కళ్యాణం కోసమో ఏదో మహావిద్య చేసిన తర్వాత ఆ దేవీ దేవతలను ఇబ్బంది పెట్టొద్దు, ప్రతి చిన్నదానికి ఇంకా ఆమెకి ఏం చెప్పుదాం అనుకున్నప్పుడు ఈ చిన్న దేవతలను వాడుకుంటారు వాళ్ళు. ఆ మహావిద్య అనుగ్రహంతో దాన్ని వాడుకున్నప్పుడు ఆ మహావిద్య అనేది కాపాడుతుంది నేను. లేకపోతే అంటే ఇది మినిమం అని చెప్పేసానంటే, ఇది సిద్ధించుకున్న తర్వాత నీకు ఒక 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు ఉంచుతుంది. నేను మహారాజులకు చూసుకుంటుంది ఇది. తర్వాత ఈ 10-15 సంవత్సరాలలో నువ్వు చేసిన కర్మానుభవం ఏదైతే ఉందో అది నేను పూర్తిగా తర్వాత ఇంకా జీవితంలో ఇంకా నువ్వు ఇంకేం చూసుకోవడానికి ఉండదు.
కింద పడిపోతావు, చాలా అంటే చాలా కింద పడిపోతావు అనమాట. ప్రాణ సంకటంగా జీవితం గడవడమా లేకపోతే ప్రాణానికి సంకటం రావడం కూడా రావచ్చు యక్షిణి సాధన చేస్తే. యక్షిణి కన్నా యోగిని సాధన చాలా శ్రేయస్కరము. అధమస్థాయి 95% యక్షిణి సాధన చేసి బోల్తబడ్డ వాళ్ళే ఉన్నారు మనకు. అందుకోసం చెప్పేసి అని చరిత్రను మీరు పరిశీలిస్తే, ఏడుగుడంగా యక్షిణి సాధన ఫస్ట్ చేసిన వాళ్ళు వీళ్ళు వచ్చినారు అని చెప్పేసి అని లేదు ఉన్నత స్థాయికి అని చెప్పేసి అని. మహావిద్యలు చేసేసి వీటిని చేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది. ఈ సాధన కాడికి వచ్చే వరకల్లా మీకు అత్యంత సున్నాసంగా ఉండాలన్నమాట. ఎంత సూక్ష్మబుద్ధి అంటే అంత సూక్ష్మబుద్ధితో ఉంటేనే తప్ప ఈ సాధన మనం ఆపలేము ఈ దేవతను. ఇక ఈ దేవతల గురించి చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంది. ఒక్కొక్క దేవత ఈ 32 యక్షిణీలు కూడా ఒకే రకంగా ఉండరు, ఒకే లక్షణాలతోటి ఉండరు. ఒకరు అసుర గుణాలతో ఉంటే ఒకరు సూరగుణాలతో కూడా ఉన్నారనమాట. వీళ్ళు జన్మత ఏ కోరికను ఉంటాడో ఆ కోరిక నుంచి తరంగాలు వెలువడతాయి. ఆ తరంగాలు వీళ్ళకి చాలా అంటే చాలా ఇబ్బందికరంగా ఉంటాయి అనమాట. సాధకులు కూడా ఇవి ఉంటాయి. అందుకోసమే నిర్జీవన ప్రదేశాలకు ఏకాంతంగా సాధకుడు ఉండడానికి కారణం కూడా అదేనమాట. సాటి మనిషి ఆర అనేది మనిషిని తన ఆలోచనలు వచ్చే ఆలోచనలు కూడా ఇబ్బంది పెడతాయి. ఇక ఈ దేవి దేవతల గురించి చెప్పుకోవాలంటే ఒక్కొక్క దేవి దేవత గురించి కూడా చాలా వివరంగా చెప్పుకోవచ్చు అనమాట. ఎలాంటి ఎలాంటి వస్తువులు, ఎలాంటి ఎలాంటి భోజనము, ఎలాంటి ఎలాంటి స్థితి, ఎలాంటి ఎలాంటి ప్రాంతము అనేది కూడా ఒక్కొక్క దేవి దేవతలకు ఉన్నవి. అవి చెప్పుకుంటూ పోతే కూడా ఇంకా చాలా ఎక్కువవుతుంది. సమయానికి మనం మర్యాద ఇస్తూ ఈ భాగాన్ని కూడా ఇప్పటితో నేను ముగిస్తున్నాను మిత్రులారా. నేను మీ సాధక మహేష్, తాంత్రిక పాఠశాల, నర్మదేహర్. ఓం నమ శివాయ.